రూపాయలు సున్నా వడ్డీకి కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఇదే విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా, ఈరోజు మహిళా పల్లెలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఒక కార్యక్రమాలు తీసుకున్నా కూడా, అది ఆసరా దగ్గర నుంచి, చేయుడు దగ్గర నుంచి, ఈరోజు దాదాపు 50 లక్షల మంది తల్లులకు నేరుగా తమ పిల్లల్ని చదివించుకునేదానికి దాదాపు 2 సంవత్సరాల్లో 13,000 కోట్ల రూపాయలు పై చేసే అమ్మఒడి ద్వారా, ప్రతి అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లు వేయడం కానీ, వసతి దీవెన ద్వారా దాదాపు ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు ప్రతి తల్లి అకౌంట్లో తమ బిడ్డను చదివించుకునే దానికి వసతి దీవెనలో కావచ్చు. అదే విధంగా దాదాపు ప్రతి బిడ్డకి మంచి పోషణ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఈరోజు ప్రతి బిడ్డకు కూడా పోషణం బాగుండాలని చెప్పి దాదాపు 30 లక్షల మంది మహిళలకు సంబంధించి దాదాపు ఇంకో 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, గత ప్రభుత్వంలో మహిళాంతరులకి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమం దాఖలాలు. సరే టిట్కో 2,50,000 ఇస్తే దాంట్లో కూడా లోన్ పాది లోన్ పేరు మీద కావచ్చు, రకరకాల పేరు మీద కావచ్చు, వాళ్ళు బ్యాంకు చూస్తే దాదాపు 3 లక్షల రూపాయలు అప్పుతో కూడిన 300 చదువు పడిన ఇల్లు ఇచ్చి నెలకి 2,800 రూపాయలు చెప్పున 20 సంవత్సరాలు కట్టుకునే అప్పు భారాన్ని తను ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఆ 2 లక్షల మందికి సంబంధించి 300 చదువు పడింది ఆ అప్పుని తోసివేసి ప్రతి ఇంటి 3 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి పడ్డ భారం 4,000 కోట్ల రూపాయలు అయినప్పటికీ కూడా ప్రతి తల్లి కూడా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆ ఇంటి భారాన్ని అప్పుని కట్టుకోలేదు అని చెప్పి వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళా తల్లులకు అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ సంవత్సరం 15 లక్షల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంటే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి ఇల్లు కట్టకూడదు స్టేల్ తెచ్చి మేనేజ్ చేసి దాదాపు 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలను వంచిన చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గు చేయటం ఇట్లాంటి నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండటమే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను. ఎన్నైనప్పటికీ కూడా తన సంకల్పంతో 31 లక్షల మందికి ఇల్లు కట్టించాలని ముందుకు వెళ్ళాడో అదే విధంగా ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఏ ఒక కార్యక్రమం తీసుకున్నాం, ఒక దిశ చట్టం తీసుకురావాలని ఆలోచన చేసినాం, ఒక అమ్మఒడి గాని, ఒక చేయుట్ గాని, ఒక విద్యా దీవెన గాని, ఇళ్లకు పథకం గాని, ఈరోజు కాపు నేస్తం గాని, ఈరోజు ఎలా అగ్రవర్ణాలకు సంబంధించిన 15 తారీఖున ఈబీసీకి సంబంధించిన తీసుకోబోతున్న చేయుట్ గాని, ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మహిళా తల్లులు దృష్టిలో పెట్టుకొని చేసే ఈ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మహిళా తల్లులు అందరూ కూడా అక్క చెల్లెమ్మలు కూడా నిరాశనాలు పడతా ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఎంత చేసినా అక్క చెల్లెమ్మలకు మనం తక్కువే, వాళ్ళు అన్ని రకాలుగా మనం పైకి తీసుకురావాలి, అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థను వాళ్ళు తీసుకురావాలని చెప్పి చేస్తా ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు మాట్లాడుతూ ఉంటారు మహిళా తల్లు అసలు మీకు ఏం రైట్ ఉంది, ఏమి నైతిక హక్కు ఉంది ఈరోజు మహిళా తల్లుల గురించి మాట్లాడే హక్కు మీకు ఏముందని అడుగుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో సున్నా వడ్డీ తీశారు, డ్వాక్రాకు సంబంధించి చెల్లిస్తారని చెప్పిన 14,000 కోట్ల రూపాయలు 1 రూపాయి కూడా చెల్లించలేదు, ఒక్క ఇల్లు అంటే కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఏం చేశారని చెప్పి ఈరోజు మహిళా తల్లుల గురించి అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడే హక్కు మీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఇంకెవరికైనా ఉందా అని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో మహిళా తల్లుల్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు ఆసరా గాని ఈరోజు 13,000-12,700 కోట్ల రూపాయలు 2 రూపాయలు కావచ్చు. ఈరోజు తీసుకుంటే మొత్తం కలిపినా కూడా దాదాపు 60,000-70,000 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల అకౌంట్లో దాదాపు 70-80 లక్షల మంది మహిళా అక్క చెల్లెమ్మలు లబ్ధి పొందే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి. దీంట్లో మధ్యవర్తి లేడు, నేరుగా అనువైన ప్రతి ఒక్కరికి కూడా చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఇదే కాకుండా రాజకీయాల్లో కూడా అర్ధ భాగం మహిళలు ఉండాలని నామినేటెడ్ అని, అది బీసీ కార్పొరేషన్లు ఇచ్చిన, ఈ రాష్ట్రంలో మిగతా కార్పొరేషన్లు ఇచ్చిన కార్పొరేషన్ అర్ధ భాగం ఈరోజు తీసుకున్నా కూడా అర్ధ భాగం పైనే ఈరోజు మహిళా తల్లులు కార్పొరేషన్ చైర్మన్ గా, కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇదే జిల్లా పరిషత్ చైర్మన్ గా కానీ లేదా ఇంకా మున్సిపల్ చైర్మన్ గా కానీ అనేకం కూడా తీసుకున్నా కూడా 50% కన్నా పైచికే ఈరోజు మహిళా తల్లులు రాజకీయాలలో పోస్టులు ఈరోజు ఉన్నాయంటే మహిళా సాధికారత
మహిళా ఉన్నత స్థితి తీసుకురావాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అంటున్నారు. నామినేటెడ్ పదవుల్లో వచ్చి ప్రతి ఒక్కరు మహిళలకి పెద్ద పీట వేస్తుంది. వాళ్ళకి ఈ రోజు అండదండలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క మహిళ అభ్యర్థులను దీవించారని చెప్పి చూసుకుంటారు. కనీసం మీ దాంట్లో ఎట్లాంటి ఒక ఆలోచన గత ప్రభుత్వంలో కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయని కార్యక్రమాల్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. దీవించమని ఇట్లాంటి చౌకబారి విమర్శలు ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోయి చుట్టం చూపుగా ఈ రాష్ట్రానికి వస్తున్నారు. చుట్టం చూపుగానే మళ్ళీ పోయి హైదరాబాద్ లో కనీసం ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరంలో ఎన్ని సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు, పొరుగు రాష్ట్రంలో ఎన్ని సార్లు ఉన్నారని అడుగుతాం. పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని అక్కడ కాపురం ఉంటూ ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్ప కనీసం ఈ రాష్ట్రంలో సొంత నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రశ్నిస్తుంది ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హై హక్కు, ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కుని మీరు కోల్పోయారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అమరావతి అనే దాన్ని కేటాయించి చెప్పుకున్న మీరు కనీసం ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేకుండా ఈ రోజు కూడా ఎక్కడ ఉన్నాడు అంటే హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ రోజు కూడా మీ నాయకులు ఎక్కడ మమ్మల్ని కలుసుకోవాలంటే హైదరాబాద్ లో ఉండాలా, లేదా చుట్టం చూపుగా నెలకు 2 నెలకు ఈ రాష్ట్రానికి వస్తాడు అప్పుడు వచ్చి కలిసే విధంగా ఈ రోజు మీకు ఏం హక్కు ఉందని అడుగుతాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఈ రాష్ట్రం ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. ఈ రోజు అన్ని పార్టీలు అది చంద్రబాబు అయినా ఇంకో జనసేన అయినా మీకు ఇల్లు ఎక్కడ ఉన్నారని ఆయన అంటే హైదరాబాద్ లో ఉన్నాం, మీరు రాజకీయాలు ఎక్కడ చేస్తారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేస్తాం, చౌకబారి విమర్శలు చేస్తాం, అప్పుడప్పుడు చుట్టం చూపుగా వస్తాం, ఊర్ల జరుగుతాం, కడుక్కోమని వెళ్తారు. ఈ రోజు 8 లక్షలు ఈ రోజు అడుగుతా ఉన్నాం, 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కోటికి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అది కూడా వాళ్ళకి తెలియకుండా దొంగలాగా తీసుకెళ్లి కొట్టుకొస్తున్న నాయకులనే ఈ రోజు కొన్ని పార్టీలు ఏదైతే మద్దతుగా ఉన్నాయో ఆ ప్రతిపక్షాలకు ఎందుకు మాట్లాడలేదని అడుగుతాం, ఎందుకు ప్రశ్నించట్లేదని అడుగుతా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర అక్కడ అందరూ కూడా తీపిస్తా ఉన్నారు. మొన్న జరిగిన అన్ని లోకల్ బాడీస్ అది మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ కార్పొరేషన్స్ కానీ ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో కనీవిని పెరిగిన రీతిలో ప్రజలందరూ కూడా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ముఖ్యమంత్రి గారిని దీవించడం జరిగింది. ఇదే దీవెన్ ఆఫీస్ లో ఉండాలి అని ఇంకా మంచి చేసే కార్యక్రమాలు ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి